కళ్యాణ్ వ్యాఖ్యలపై హోమ్ మంత్రి స్పందించారు. తాను ఫెయిల్ అని పవన్ కళ్యాణ్ ఎక్కడ అనలేదని పవన్ వ్యాఖ్యల్ని తాను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నానన్నారు అనిత. పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారంటూ మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలపై ఆయనతోని మాట్లాడి క్లారిటీ తీసుకున్నానని చెప్పారు. సోషల్ మీడియాలో భయంకరమైన పోస్టులు వస్తున్నాయని కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెడుతున్నారని భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు హోమ్ మంత్రి. ఈ నేపథ్యంలోనే పవన్ ఆవేదనతో అలా మాట్లాడారని చెప్పారు. నేను సోషల్ మీడియా బాధితురాలిని అన్నారు హోమ్ మంత్రి అనిత. కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అనిత ఏదో అనేసారని లేదు పవన్ కళ్యాణ్ ఏదో కూటమి అంటే వీళ్ళేంటంటే గోతికాడి నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? ఎప్పుడు గోతులు పాతారా, అందరు వెళ్ళిపోతారా, లాక్కొని తిందామా అని ఉంటాయి కొన్ని నక్కలు, ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతామా? పవన్ కళ్యాణ్ గారు అనితనేదో అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారన్నది అయితే ఎవడు కనిపించట్లే. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నేను క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సోషల్ మీడియాలో ఇలాంటి అబ్యూజింగ్ పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, ఇలాంటి లాండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా కొంచెం తప్పిన వాళ్ళని కానీ కంపల్సరీగా మనం అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను. ఎస్, నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీతమైన పొజిషన్లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు, అంటే చెయ్యమ్మా ఇంకా అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే. ఇది లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు. అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి, ఏ క్రిమినల్కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను డిస్కస్ చేశాను, నేను సార్తో కూడా మాట్లాడాను. సార్ ఏంటి సార్ పరిస్థితి, ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్? మీతో అదంతా నేను అడగలేదు సార్, ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు.